హాయ్ ఫ్రెండ్స్, నేను మిలత. వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు మన వీడియోలో అందరికీ యూజ్ఫుల్ అయ్యే వెజిటబుల్స్ మనము వింటర్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు సమ్మర్ అయిపోయి చెట్లన్నీ వింటర్తో వెళ్ళిపోతాయి, ఇంకా కాయవు. కాబట్టి ఇప్పుడు చాలా వెజిటబుల్స్ వస్తున్నాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా వింటర్లో ఎలా యూజ్ చేసుకుందాము, వాటిని ఎలా స్టోరేజ్ చేసుకుందాం అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. అదే ఎలాగో చూద్దామా మరి. నాకు ఈ ఎండింగ్ సీజన్లో చాలా వెజిటబుల్స్ ఒకేసారి ఎక్కువ వచ్చాయి, వాటిని ఏం చేయాలో తెలియక ఇలా స్టోరేజ్ చేద్దామనే ప్లాన్ వచ్చింది. యా, లాస్ట్ ఇయర్ కొన్ని చేశాను, వింటర్కి బాగా యూజ్ అయ్యాయి, అందుకోసమని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నేను చిక్కుడుకాయను ఇలా కడిగి ఒకసారి ఆరబెట్టేసి వాటర్ లేకుండా తుడిచేసి ఇది వాటి స్కిన్ ది స్ట్రింగ్ తీసేసి చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఇలా కష్టము అనిపిస్తే సీడ్స్ తీసేసి నైఫ్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ముందుగా కంపల్సరిగా వాష్ చేయాలి, మనం మళ్ళీ వెజిటబుల్ వండుకునేప్పుడు ఏం చేయం కాబట్టి. ఇలా చిన్న కట్ చేసుకొని ఒక జిప్ లాక్లో వేసుకున్నారనుకోండి, మీకు ఫ్రీజర్లో పెట్టినట్టయితే మీకు వింటర్ అంతా మీ దగ్గర వెజిటబుల్ లేనప్పుడు బాగా యూజ్ అవుతుంది. యా, నేను అలానే స్టోర్ చేశాను చిక్కుడుకాయను లాస్ట్ ఇయరు. ఎండింగ్ సీజన్లో చాలా వస్తుంది కాబట్టి అలా స్టోర్ చేశాను. చూడండి, ఇది లాస్ట్ వీక్ నాకు వచ్చింది. దీన్ని జిప్ లాక్లో పెట్టేసి స్టోర్ చేస్తున్నాను. అలాగే ఈ గోరుచిక్కుడుకాయ కూడా, గోరుచిక్కుడుకాయ నాకు స్టార్టింగ్లో అంతగా రాలేదు, ఎండింగ్ సీజన్లో ఆల్మోస్ట్ రోజు కర్రీకాయ అంతగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇది కూడా కొంచెము స్టోర్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇలా ఎడ్జెస్ కట్ చేశాను. ముందుగా దీన్ని కూడా వాష్ చేసి ఒక క్లాత్లో వేసేసి డ్రై అయ్యేదాకా ఉంచి ఇలా ఈ గోరుచిక్కుడును కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా కట్ చేసి పెట్టుకొని దీన్ని కూడా ఒక జిప్ లాక్లో వేసేసుకుందాము. ఇది ఇలా మనం ఫ్రీజర్లో వేసుకున్నామనుకోండి, మనము ఎప్పుడైతే అవసరమో అప్పుడు తీసి ఒకసారి వాటర్లో వేసేసి తీసి కొంచెము ఒక 1-2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది, మనము ఫ్రై చేసేసుకోవచ్చు ఈ కర్రీని కూడా. ఇది నేను చికెన్ కీమాకు కూడా బాగా యూజ్ చేస్తాను గోరుచిక్కుడు కాబట్టి, ఇది ఇలా ఫ్రీజర్లో వేసుకుంటున్నాను. అలాగే ఈ కాకరకాయలు కూడా, కాకరకాయలు ఎందుకంటే రెగ్యులర్గా కంటిన్యూ తినలేము, ఇలా ఎక్స్ట్రా ఉన్న కాకరకాయలను మనము మరి సీడ్స్ ఆల్రెడీ పెద్దగా అయిపోతే తీసేయండి, లేదు అంటే లేతగా ఉంటే ఉంచేసేయండి. ఇలా హాఫ్ కట్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనము పులుసులోకి కాకరకాయ పులుసు చేయడానికి బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు పులుసు చేయాలనిపించినప్పుడు ఈ కాకరకాయ పులుసు చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ పప్పు వేసుకొని కాకరకాయ పులుసు చేసుకున్నామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కాకరకాయ పులుసు రెసిపీని కూడా త్వరలో చూపించబోతాను. ఈ కాకరకాయలను కూడా మీరు కూడా ఇలా కట్ చేసి జిప్ లాక్లో వేసి ఫ్రీజర్లో వేసుకున్నట్టయితే మీకు 1 ఇయర్ పాటు ఉంటాయి. ఇంట్లో పండినాయి కాబట్టి మనం ఫ్రీజర్లో వేసుకున్నా మంచిదే, ఏమీ యూస్ చేయం కదా, కాబట్టి చాలా హెల్త్కు మంచిదే ఇవి కూడా. ఫ్రోజన్ అయిన కాకరకాయలను ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు బాగుంటుంది ఫ్రై కర్రీ. ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈ కాకరకాయలను కూడా ఇలా స్టోర్ చేస్తున్నాను. అలాగే ఈ బెండకాయలు కూడా, బెండకాయలు మీకు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయని చెప్పాను కదా, కాబట్టి చాలా చిన్నగా ఉన్నాయి. వీటిని సాంబార్లోకి అవుతాయని చెప్పేసి ఇలా చిన్న ఎడ్జెస్ కట్ చేసేసి సాంబారులో మనం వేసుకుంటాం కదా, మీడియం సైజులో ఇలా కట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఈ వీక్తో మనకి ఆల్మోస్ట్ కూల్ అయిపోయింది వెదరు,
ఇంకా మన చెట్లకి వెజిటబుల్స్ రావు, అందుకోసం అని చెప్పేసి ఇది జీప్ బ్లాక్లో వేసి ఫ్రోజన్ చేసేసినట్టు అయితే మనకి ఎప్పుడైనా సాంబార్కి బెండకాయలు అట్లా ఏ వెజిటబుల్ లేవనుకోండి వేసుకుంటే బాగుంటాయి. అందుకోసం అని చెప్పేసి వీటిని కూడా జిప్ లాక్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. అలాగే ఈ మునగాకు ఉంది కదా మొరింగా లీవ్స్, వీటిని కూడా కట్ చేసుకొచ్చాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పేసి పప్పుకి కానీ యా మనకు లేదు అంటే జ్యూస్ తాగడానికి కానీ యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా వాష్ చేసి డ్రై చేసి ఒక బౌల్లో వేసేసి స్టోర్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇది ఒక 15 డేస్ వరకు స్టోర్ అవుతుంది మనకు ఫ్రిడ్జ్లో, కాబట్టి పప్పు చేసుకోవచ్చు లేదు అంటే మనము జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు, చాలా హెల్త్కి మంచిది. అలాగే చిల్లీస్ కూడా మనము ఇలా వాటి ఎడ్జెస్ తీసేసామనుకోండి చాలా రోజుల వరకు మనకి స్టోరేజ్ అవుతాయి, ఆల్మోస్ట్ 20-30 డేస్ వరకు మనకు ఫ్రిడ్జ్లో పాడవకుండా అలానే ఉండిపోతాయి. మీకు మరీ ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్రీజర్లో వేసుకోవచ్చు, నేను ఇవి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. యా ఇలా అన్ని వెజిటబుల్స్ ఇలా కట్ చేసుకొని స్టోరేజ్ చేస్తున్నాను. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేశాను, మనకి వింటర్లో చాలా యూజ్ అవుతాయి ఇలా చేసుకుంటే వెజిటబుల్స్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని నా వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.